జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పాను. గురువింద గింజ సామెతలాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడించండి తమ్ముళ్ళు అంటాను. సిగ్గులేదు 23 మందిని చేసుకొని అందులో నలుగురిని మంత్రులను చేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ కోసం తిరుగుతూ కూడా గింజుకుంటాడు ఆయన. ఆయన పెద్ద ఘనకార్యం చేసిండట. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ముంచి కాంగ్రెస్ ఉందని కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ ఈరోజు ఘనకార్యం చేసినట్టు. ఇంతకుముందు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసిన, అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టిండట. ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టిండా అక్కడ? అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినాయి. అన్నీ అబద్ధాలే. రోజు పొద్దునకి 3 సార్లు టీవీలో కనిపించాలి, దినానికి 3 సార్లు కనిపించాలి. నా అందమైన ముఖాన్ని చూడండి ప్రజలారా, నేను చేసినటువంటిది. మాట్లాడితే హైదరాబాద్ కట్టిన, ఏ అమరావతి 4 ఏళ్ళు అయిపోయింది, ఏమైంది? నీకు ప్రజల అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేసి ఒక హైటెక్ సిటీ కట్టి ఆధునిక తెలంగాణ తెచ్చిండట. అసలు ఆ స్టేట్మెంట్ లేని నవ్వుకుంటారు. తిరిగాడు హైదరాబాద్ అంతా, ఇంకా నా సనత్ నగర్లో నుంచి స్టార్ట్ చేసి నేను ఆ రోజు కూడా ఇక్కడనే మీరు అడిగితే చెప్పిన, సనత్ నగర్లు వస్తా అంటుండు, సనత్ నగర్లో తిరుగుతాడంట ఇక్కడనే. నేను చెప్పిన 4 ఓట్లు పడతాయి, కొంత ఎక్కువనే వస్తాయి కదా తిరుగుతే. ఇంకొక ఆయన హీరో ఉన్నాడు, బుల్బుల్ తొత్త తొత్త ఎందుకు మాట్లాడనీకు కూడా రాంది, ఎందుకా మీకు ప్రచారం? తొత్తో ఏంది ఆ భాష? బుల్బుల్ బుల్బుల్ రాకపోతే గమ్మున ఇంటికాడు ఉండొచ్చు కదా. ఇక వీళ్ళు, ఇక వాళ్ళ డబ్బుల కథ, ఇక వాళ్ళ అధికార దుర్వినియోగం పక్క రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు తెలుస్తుంది కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ తెలుస్తుంది ఏంది కథ అనేది. కరప్షన్ అంట ప్రపంచంలో అంటే తక్కువ కరప్షన్ ఉన్నటువంటి రాష్ట్రం అంట, 3వ స్థానంలో ఉన్నట్టు. ఇక దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయా? దేశంలో కరప్షన్ నంబర్ 1 ఉందే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చెప్తుంది. ఇక మాట్లాడితే ఏదంటే ఏది నోటికి వచ్చింది. మరి ఇక ఎన్ని రోజులు ప్రజలు ఇంకా అందమైన ముఖాన్ని చూడాలన్నో, రోజు టీవీలో మా మీడియా మిత్రులు కూడా లైవ్లు పెడుతున్నారు, అయితే గంటలు పెట్టేస్తారు. ఎన్ని గంటలు మరి ఎంతసేపు చూడాలనో ఆయన నాకు అర్థం కాలే. కానీ ప్రతిదానికి చిల్లర రాజకీయాలు. కనీసం మొన్న ఎలక్షన్లో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ వచ్చినాకనన్నా బుద్ధి వస్తుంది అనుకున్నాం.